దుర్గేష్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది అందరికి. అదే విధంగా శశిధర్ గారు చెప్పినట్టు మంచి సంస్కారంతో సభని గౌరవించుకుంటూ పరస్పరంగా ఒకరికొకరు మనం ఒక మంచి భావంతో సమాజంలో ఈ విధంగా మనం కలిసిమెలిసి ఉండాలి. మనం చెప్పే ప్రతి మాటకి కొంచెం విలువ ఉండాలి. తద్వారా మన బిడ్డలకు మన ప్రాంతానికి భవిష్యత్తులో మీదరుతున్న ఉద్దేశంతో చెప్పిన మంచి మాటలు పెద్దలందరూ కూడా ఇంతకుముందు చెప్పిన మాటలు నిజంగానే అసంగా నాకు మన బాలయోగి గారు గుర్తొచ్చారు. ఈ రోజున శాసనసభాపతిగా నేను ఉన్నప్పుడు అంత ముందు మా నాంగారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు లోక్సభ స్పీకర్గా బాలయోగి గారు ఈ ప్రాంతవాసి ఆయన చిన్న కుటుంబం నుంచినా కూడా అంత పెద్ద సభ ఆ రోజుల్లో అక్కడ ఉన్న రాజకీయ ఒత్తిళ్లు కూడా తట్టుకుని చాలా చక్కగా మన రాష్ట్రానికి మంచి పేరు వచ్చేటట్టు ఆ రోజు ఆయన సభాపతిగా అక్కడ చాలా అద్భుతంగా పనిచేశారు. సో ఈ రోజున కుమార్ గారికి అదేవిధంగా వెంకటేశ్వరరావు గారికి మీ టీం అంతా చక్కటి సమావేశం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వేదిక అలంకరించిన వివిధ స్థాయిలో పదవుల్లో ఉన్నవారు పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తులు అదేవిధంగా స్థానికంగా మీరందరూ కూడా ఒక కార్యక్రమం చేయాలని మీరు కంకణం కట్టుకుని గతంలో నన్ను ఆహ్వానించారు కానీ రాలేకపోయినా ఆ సందర్భంలో. అయితే కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు. ముందు వాటి గురించి నేను మాట్లాడతాను. ముందుగా మెంబర్షిప్ విషయం గురించి తప్పకుండా త్వరలోనే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభ్యత్వ కార్యక్రమం చేద్దామనే ఆలోచనలో ఆయన మమ్మల్ని అందరినీ సమావేశపరిచారు. ఆయన త్వరలోనే ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలక సభ్యత్వం చేయాలనే ఒక నిర్ణయానికి బహుశా ప్రెసిడెంట్ గారు తీసుకుంటారు. ఆ నిర్ణయం అలా మీ అందరికీ తప్పకుండా నేను పార్టీ తరఫున మనం కన్వే చేస్తాం. అదేవిధంగా పాతకాపు గారు ఫస్ట్ డే నుంచి వెంటబడి 10 మంది కాదు 20 మంది 20 మంది కాదు ముప్పటింది పీగా నవరం నుంచి నేను ఎక్కడున్నా కూడా అక్కడ తీసుకొచ్చి మాకు ఇన్ఛార్జ్ ఎవరు అంటే వెంటబడుతూ ఉండేవాళ్ళు. కానీ పార్టీలో ఒక సిస్టమ్ ఉంది. అదేంటంటే ముందుగా మనం వ్యవస్థాపకంగా మనం బలపడాలి. క్షేత్రస్థాయిలో మనం కమిటీలు ఏర్పాటు చేసుకుందాం. ఒక్కొక్క అంచెలుగా మనం ఎదిగి వెళ్తున్నప్పుడు పార్టీ నిర్మాణం చాలా జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం వచ్చి ఇన్ఛార్జీలు మనం మార్చి వరకు ఆపుదాం. మార్చిలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఇన్ఛార్జిని నామినేట్ చేసేటట్టు అప్పుడు ముందడుగేద్దాం అనేది మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. కాబట్టి ఇన్ని రోజులు మీరు ఓపిక ఉన్నారు, ఇంకొక 3 నెలలు మీరు ఓపిక ఉండండి. తప్పకుండా మార్చిలో ఆ నిర్ణయం తీసుకుని పార్టీ ఇన్ఛార్జీలు ఎక్కడైతే లేరో శాసనసభ నియోజకవర్గాలు వాళ్ళని అందరినీ కూడా చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక కసరత్తు మొదలుపెట్టారు. తప్పకుండా అది పూర్తవుతుందని ఆ నమ్మకం కల్పిస్తున్నారు. అదేవిధంగా పార్టీ నిర్మాణం అనేది చాలా కష్టమైన పని. ఇదేదో మనం ఉదయమే అనుకుంటున్నాం. నేను నారాజీ గారు దుర్గేష్ గారు కారులో వెళ్తున్నప్పుడు ఇందాక దుర్గేష్ గారు అన్నట్టు నిజంగా జనసేన పార్టీలో ఒక నాయకుడికి అండగా నిలబడడానికి ప్రతి నియోజకవర్గంలో కూడా మన పార్టీ అధ్యక్షులు అద్భుతంగా జన సైనికులను ఈ విధంగా తయారు చేసి పెట్టారు. అది కులాలకు అతీతంగా మతాలతీతంగా వచ్చే యువత వీర మహిళలు వీళ్ళందరూ కూడా ఏంటంటే సిద్ధాంతాన్ని నమ్ముకొని ఒక మార్పు వస్తుంది పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆయన రాజకీయాల్లో ఉంటే ఆయన ద్వారా మనం ఏదైతే ఒక ఆశయంతో మనం పనిచేస్తున్నామో ఆ ఆశయ సాధన కోసం అటువంటి వ్యక్తి మనకు చాలా అవసరం అనే నమ్మకంతో ఎంతోమంది కూర్చారు. ఈరోజు మనం బహుజన సమాజం గురించో అంబేద్కర్ గారి గురించో కాన్షీరామ్ గారి గురించో మాయావతి గారి గురించో మన పార్టీలో ఎక్కువగా ఎందుకు మాట్లాడతాం అంటే అది కేవలం మన దళితుల సోదరులు ఒక్కలే కాదు మాట్లాడేది. ఎక్కువగా డిఎంఆర్ శేఖర్ గారు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ మాట్లాడతారు. ఎందుకంటే ఆ నమ్మకం మనలో ఉంది. వాస్తవంగా ఎంతో కష్టపడి సమాజంలో ఇన్ని సమస్యలు అధిగమించి నలిగిపోయి ఇబ్బందులు పెడుతున్న సందర్భంలో కూడా చదువుకుని కుటుంబాన్ని కాపాడుకొని పైకి వచ్చి
ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, నేను లక్నోకి వెళ్ళినప్పుడు మాయావతి గారిని ఏదో మామూలుగా ఒక పొలిటికల్ మీటింగ్ కోసం వెళ్ళామని అనుకున్నాం, కానీ 5-6 గంటలు ఆమెతో కూర్చుని రోజంతా మేము చర్చించుకున్నప్పుడు అసలు ఆమె కాంశీరామ్ గారు ఆమె కలిసి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ ఒక దేశం అంత స్థాయి ఉన్న రాష్ట్రం, అది 85 పార్లమెంట్ సభ్యులు ఉన్న రాష్ట్రం, 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రం, అంత జనాభా ఉన్న ఆ రాష్ట్రంలో ఈ రోజున ఆమె 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారంటే చపాతీలు పచ్చడి పొద్దునే కట్టుకుని సైకిల్ తొక్కుకుంటూ వాళ్ళు రాష్ట్రం అంతా ప్రయాణం చేశారు. కాంశీరామ్ గారు, మాయావతి గారు ఎంత కష్టపడి ఉంటారు, వాళ్ళు పార్టీని ఏ విధంగా స్థాపించారు. ఈ రోజున అది కేవలం మన జన సైనికుల వలన జనసేన పార్టీకి సాధ్యమవుతుందా? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వెళ్ళారు. ఎందుకంటే మీలో ఉన్న చిత్తశుద్ధి, మీలో ఉన్న ఒక పట్టుదల, అన్నిటికంటే ముఖ్యం నిజాయితీ. జన సైనికులు ఎక్కడ కూడా డబ్బుకి లొంగరు, మన వీర మహిళలు ఎక్కడ కూడా డబ్బుకి లొంగరు. కేవలం పవన్ కళ్యాణ్ గారికి మనం మాట ఇచ్చాం, నాయకత్వం అంటే ఈ విధంగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని చూసి మీరందరూ కూడా ఒక పట్టుదల పనిచేసుకుంటూ ఉంటారు. చాలా సందర్భాల్లో మేము జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు ఎంపీటీసీగా పోటీ చేసిన అభ్యర్థులు, కౌన్సిలర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు మీ జిల్లాలో కూడా, నిన్న ఇవాళ నేను కలిసినప్పుడు 20 లక్షలు ఆఫర్ చేశారండి, 10 లక్షలు ఆఫర్ చేశారండి విత్డ్రా అవ్వమని, విశాఖపట్నంలో ఏకంగా 70 లక్షలు ఆఫర్ చేశారు మన అభ్యర్థిని విత్డ్రా అవ్వమని. కానీ వీళ్ళు ఎక్కడ కూడా తగ్గలేరు. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చింది, లేదా మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం మన ముందుకు వచ్చినప్పుడు ఇంత చిన్న పని, ఇంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా ఈ విషయంలో మనం ఎందుకు తలొగ్గాలనే దానిపైన చాలా ధైర్యంగా నిలబడి వ్యక్తులు వీళ్ళంతా. సో పార్టీలో ఎప్పుడు కూడా మనందరం కూడా కొంత కష్టకాలం మనం ఎదురు మనం ఏ విధంగా ఈ రోజున ఇంత మీటింగ్ చేసుకున్నామని ఎంత సరదాగా గర్వంగా చెప్పారో ఆయన. వాస్తవంగా 6 సంవత్సరాల క్రితం, 7 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పుడు ఎవరున్నారు చెప్పండి? ఏ విధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన రాష్ట్రానికి ఏ విధంగా మనం మంచి పరిపాలన అందించగలుగుతాం అనే అంశాలపైన మీకు కూడా కొంచెం అవగాహన ఉండాలి, మాట్లాడుకోవాలి, మనం చర్చించుకోవాలి. అప్పుడే ప్రజలు కూడా దీని గురించి పూర్తి స్థాయిలో నమ్మకం కలుగుతుంది. అలా కూడా రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు మనం చేపట్టబోతున్నాం. చూశారు మీరు ఇదివరకు యువతకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏపీపీఎస్సీ క్యాలెండర్ మోసం చేశారో మీ అందరికి తెలుసు. జాబ్ క్యాలెండర్ చెప్పాడు, 1వ తారీఖున 1 లక్ష ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తానని ఆయన మర్చిపోయారు. మీరు కూడా 1 లక్ష ఉద్యోగాలు ఇస్తారని ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు.